ఉంటుంది అగేన్ టూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ సో మ్యామ్ బిఫోర్ యూ గివ్ అవే యువర్ స్పీచ్ వి వుడ్ లైక్ టు నో ఫ్యూ థింగ్స్ ఫ్రమ్ యు యాక్చువల్లీ సుందర్ గారు కూడా ఇవాళ ఇక్కడికి రాలేదు కాబట్టి ఆయన అడగాల్సిన కూడా కొన్ని మిమ్మల్ని అడిగేద్దాం అనుకుంటున్నావు కానీ మీరు అడిగే ముందు నేను నిజంగా ఇక్కడ అందరికీ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సుందర్ గారు సారీ చెప్పమని చెప్పారు ఎందుకంటే ఆయనకి ఒంట్లో బాగాలేదు ఆయన హాస్పిటల్ ఉన్నారు డ్రిప్స్ లో ఉన్నారు వెరీ హై ఫీవర్ హండ్రెడ్ అండ్ త్రీ వరకు పోయింది నిన్న సో హీ ఈజ్ అండ్ కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇన్ హాస్పిటల్ సో కంప్లీట్ అపాలజీస్ ఆన్ హియస్ బిహాఫ్ దట్ మీరు అందరూ వచ్చారు కానీ ఆయన రావడం కుదరలేదు సో వెరీ సారీ ఫార్ ఫర్ హీ బీంగ్ యాబ్సెంట్ టుడే బట్ ఇలాంటి సందర్భంలో మీరు ఇక్కడికి వచ్చినా మీ మనసు అక్కడే ఉందని మాకు అర్థమైంది సో నేను ఇవాళ ఎక్కువ ఇబ్బంది పెట్టినైతే సో మ్యామ్ ఫోర్ పార్ట్స్ ఆఫ్ అరణ్ మనయ్ అనేది మామూలు విషయం కాదు ఒక సీక్వెల్ తీయడానికే చాలా పెద్ద విషయంగా అనిపిస్తూ ఉంటుంది వాట్ మోటివేట్స్ సుందర్ గారు ఎవ్రీ టైమ్ టు క్రియేట్ యునో వన్ మోర్ అరణ్ మనైనా ద ఓన్లీ థింగ్ దట్ మోటివేట్స్ హేమ్ టు మేక్ అరన్మనై ఆ దయ్యం చూపడాన్ని చూపించడానికి ఇంట్లో ఒక దయ్యం నేను ఉన్నాను సో నన్ను చూసి ఇన్స్పైర్ అవుతారు అండ్ ఐ థింక్ బేసికల్గా ఆయన ఇంట్లో ఉన్నప్పుడు హీ లవ్స్ టు ఎంటర్టైన్ పీపుల్ లైక్ హీస్ హీస్ అ లోన బేసిక్లీ ఆయన మాత్రం ఇంట్లో ఉంటే ఎక్కడ ఉంటారో ఎవరికి తెలియదు ఆయన ఒక రూమ్ ఉంది ఆ రూమ్లో ఉంటారు హోమ్ థియేటర్లో ఉంటారు అలాగే ఉంటారు కానీ హీ లవ్స్ ఎంటర్టైనింగ్ పీపుల్ అండ్ సిన్స్ అరణ్మనే హిజ్ జోనర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇది హారర్ కామెడీ అది అంతా కాకుండా ఐ వుడ్ సే దట్ హీస్ బేసిక్లీ అ మాస్టర్ ఆఫ్ హిస్ ఆర్ట్ అది దాట్ ఇస్ ఎంటర్టైన్మెంట్ సో అది ఎంటర్టైన్మెంట్ చేయడానికి చాలా ఇష్టం సో హీ క్రియేట్స్ అండ్ అరణ్మనే మీరు ఫస్ట్ నుంచి ఇంతవరకు చూస్తే సబ్జెక్ట్ ఒకటి కాదు క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ఆఫ్ క్యారికేచర్స్ అది కాదు కంప్లీట్ డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఉన్నాయి సో అందుకంటే ఇట్ మేక్స్ ఇట్ అ లిటిల్ మోర్ ఈజియర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ బికాస్ పేరు అదే ఉంది అరణ్ మనై బట్ యు గివ్ అ న్యూ థింగ్ టు పీపుల్ ఆల్ ద టైమ్ అండ్ టచ్ వుడ్ గాడ్స్ బ్లెస్సింగ్ థ్రైస్ వీ హ్యావ్ బిన్ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ అండ్ దిస్ టైమ్ ఆల్సో ఆ ఫిల్మ్ నేను చూసాను చాలా బాగా వచ్చింది సో ఐఎమ్ షూర్ దిస్ మూవీ ఈస్ గోయిన్ టు రాక్ ఇన్ థియేటర్స్ అండ్ ఇందాక కోవేసర్ల గారిని అడిగినప్పుడు పాస్ టు ఖుష్బు గారు అని ఆ క్వశ్చన్ని మీకు పాస్ చేశారు కదా అది కూడా అడుగుదాం అనుకుంటున్నా సో నో బాక్ గురించి ద అసమీస్ ఫోక్ లోర్ క్యారెక్టర్ ఆఫ్ ఆ నేమ్ అనేది అక్కడి నుంచి తీసుకొచ్చారు అని తెలిసింది మా రీసెర్చ్ తర్వాత బిఫోర్ దట్ వీ డోంట్ నో దట్ నేమ్ ఇట్ సెల్ఫ్ సో కెన్ యూ టెల్ సమ్ బ్యాక్ స్టోరీ ఆఫ్ దిస్ బాక్ అది కాదు యాక్చువల్లీ అరణ్ మనీ ఫోర్ ఆయన డిసిషన్ తీసిన తర్వాత ఇంకా డిఫరెంట్గా ఎలా ఉంటుంది ప్రతిసారి ఒక రివెంజ్ సబ్జెక్ట్ కాకుండా డిఫరెంట్గా ఉండాలి అని చెప్పేసి రీసెర్చ్ చేశారు కంప్లీట్ హార్డ్ వర్క్ రీసెర్చ్ అన్నీ జరుగుతుంది ఫిల్మ్ స్టార్ట్ చేయడానికి ముందు ఎందుకంటే షూటింగ్ ఈజ్ జస్ట్ ది లాస్ట్ థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మీకు షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు ఆ రీసెర్చ్ చేసి పేపర్ వర్క్ కంప్లీట్గా రెడీగా ఉండాలి అది మెయిన్ ఉంది సో అప్పుడు రీసెర్చ్ చేసినప్పుడు ఆసామి ఆసాంలో ఫోక్లోర్లో ఇలాంటి ఒక దయ్యం ఉండేది ఆయనకు తెలిసింది సో హీ బేస్డ్ ది ఎంటైర్ స్క్రిప్ట్ ఆన్ దాట్ పిక్చర్ చూసిన తర్వాత మూవీ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది బాక్ అంటే ఆ ఫోక్ లోర్ మేము చెప్తాం కానీ ఆ బాక్ గురించి వాట్ ఈస్ బాక్ అండ్ వాట్ క్యాన్ బాక్ డూ అది సినిమా చూస్తే మీకు తెలుస్తుంది వావ్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ నిజమైన ఫోక్ లోర్ నుంచి ఇన్స్పైర్ అయ్యారనంటే మాకు కూడా ఇంకా ఎక్సైట్మెంట్ బిల్డ్ అయ్యింది యాక్చువల్లీ చెప్పాలంటే సో ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు ఆన్ సెట్ ఉంటారా అస్సలు నా పని ఆఫీస్లో చెక్ సైన్ చేస్తాను ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు చెక్ సైన్ చేసి ఇచ్చేస్తాను షూటింగ్ రీజైన్ పైన తర్వాత అన్ని డబ్బు నా అకౌంట్ కి వచ్చింది పని నాది అంతే అదే కదా లేకపోతే సుందర్ గారు అంత కాన్సన్ట్రేటెడ్ గా డైరెక్షన్ యాక్షన్ ఎలా చేయగలుగుతారు చెప్పండి మొత్తం డైవర్షన్ అయిపోతుందా లేదండి డైవర్షన్ నేను కి వెళ్తే ఆయన డిస్టర్బ్ అయిపోతారు ఎందుకంటే నన్ను చూడాలి నేను ఎలా కంఫర్టబుల్గా ఉన్నారా లేదా ఉన్నానా లేనా అని అది అన్ని ఆయనకి ఉంటుంది సో ఐ మాక్సిమం అవాయిడ్ గోయింగ్ టు దాత్ ఓకే అంటే నల్లనెస్ ఒక అవుట్డోర్లో లాంగ్ షెడ్యూల్ ఉంటే ఒక టూ డేస్ త్రీ డేస్ పిల్లలతో నేను అక్కడ వెళ్తాను ఆయన చూసి వర్సెస్ ఐ థింక్ ఈ సినిమాలో కూడా ఐ జస్ట్ కేమ్ వట్ వన్స్ వన్స్ అట్ వైస్ వన్స్ తమన్నా ఉన్నప్పుడు నేను వెళ్ళాను అండ్ వన్స్ ఐ థింక్ రాష్ యూగదే అండ్ టు ఎందుకంటే ఇట్ వాజ్ అ వెడ్డింగ్ యానివర్సరీ అందుకంటే సర్ప్రైజ్ ఇచ్చడానికి నేను వెళ్ళాను వన్ డే లేదండి వెడ్డింగ్ యానివర్సరీ లేదండి ఒక రోజు ముందుకు వెళ్ళాను వెడ్డింగ్ డే అని ఆ రోజు చూస్తే నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది మళ్ళీ వచ్చేసాను అయ్యో ఓకే కాదు ప్రొడ్యూసర్ గ ప్రొడ్యూసర్ ఖుష్బు గారు తక్కువ వెళ్తారు సెట్స్ కి స్టైలిస్ట్ ఖుష్బూ గారు వెళ్తారా మరి యోనో సుందర్ గారు వెళ్తున్నాను ఆ సుందర్ గారి మొత్తం స్టైలిస్ట్ అంతా ఖుష్బు గారు అన్నమాట చూసుకున్నది అవును ఫస్ట్ ఫిల్మ్ నుంచి ఆయన ఫస్ట్ ఫిల్మ్ ఎప్పుడు యాక్టింగ్ స్టార్ట్ చేశారు అప్పుడు నుంచి నేనే చేస్తున్నాను ఎందుకంటే హిస్ వెరీ కంఫర్టబుల్ విత్ మీ నేను సుందర్ గారు వి హ్యావ్ బిన్ టు ఫర్ థర్టీ లాంగ్ ఇయర్స్ నా ఈ థర్టీ ఇయర్స్లో ఆయనతో ఎవరో మీ షూ సైజ్ ఏంటి అది అడిగితే కూడా ఆయనకి తెలీదు సో అలాగే అలవటం అయిపోయింది సో అందుకంటే షూటింగ్లో ఉన్నప్పుడు కూడా కాస్ట్యూమ్స్ నేను చేయాలి ఈజ్ వెరీ కంఫర్టబుల్ విత్ మీ అండ్ ఐ నో హిస్ స్టైల్ సో అందుకంటే అండ్ ఐ డోంట్ ఫస్ట్ డే అన్ని కాస్ట్యూమ్ తీసి ట్రయల్ చేసి పంపిస్తాను ఇది ఓకే 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 లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఆయన కంప్లీట్ సెట్ చేసి ఇస్తాను మళ్ళీ లొకేషన్కి వెళ్ళిన తర్వాత చూస్తే ఆయన మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వేస్తారు అప్పుడు హీ గెట్స్ ఇట్ ఫ్రమ్ మీ

ఒకే కాస్ట్యూమ్ ఉంటుంది ఎందుకంటే ఇట్ హ్యాపన్స్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ సో ఇంటర్వెల్ బ్లాక్ నుంచి సో ఒకే కాస్ట్యూమ్ త్రీ సిమిలర్ కాస్ట్యూమ్స్ ఐ హై దొరకదు సో అరౌండ్ లుక్ ఇట్ గెట్ కాస్ట్యూమ్స్ దెన్ డూప్ కి సేమ్ త్రీ కాస్ట్యూమ్స్ కావాలి అది రెడీ చేయాలి సో లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఫార్చునేట్లీ ఐ వెంట్ డ్యూరింగ్ ద క్లైమాక్స్ వెళ్ళి చూస్తే నేను ఇచ్చిన కాస్ట్యూమ్ బ్రౌన్ అండ్ బ్లాక్ కాకుండా ఏదో ఒక గ్రీన్ అండ్ కలర్ వచ్చింది స్టాప్ షూట్ లేదంటే అన్ని కాస్ట్యూమ్స్ పోతుంది సో ఐ మేడ్ యాక్చువల్లీ అలా ఉంటుంది మరి ఖుష్బు గారితో ఖుష్బు గారు అండ్ సుందర్ గారు ఇంట్లో ఏ విషయంలో ఖుష్బు గారు బాగ్గా మారుతారు ఏ విషయంలో సుందర్ గారు బాగ్గా మారుతారు వి వాంట్ నో దట్ ఐ డోంట్ థింక్ ఇద్దరు వి వీ టర్న్ ఇన్ టు బాక్ బట్ ఎస్ పెళ్ళి అయిపోయిన తర్వాత అందరికీ మధ్యలో గొడవ వస్తుంది భారత భార్య మధ్యలో గొడవ వస్తుంది నాకు వస్తుంది బట్ ఐ బికమ్ బాక్ వెన్ హ్యావ్ టు థింక్ ఐ థింక్ పిల్లల గురించి ఉంటే నేను బాక్ మారిస్తాను అండ్ ద సేమ్ థిమ్ ఆయనకు ద ఓన్లీ థింగ్ హీ డజంట్ లైక్ ఎవరైనా ఆయన కోపంగా ఉంటున్న ఉన్నప్పుడు మళ్ళీ యూ ఆన్సర్ హిమ్ బ్యాక్ దెన్ హీ డిస్ లైక్స్ సో ఐ థింక్ దట్స్ యూ ఓన్లీ టైం వేర్ ఐ హ్యావ్ ఆయనకి కోపం రాదు వస్తే వాల్ క్యానో లాగా ఎరప్షన్ ఉంటుంది అప్పుడు నా టేబుల్ ఎక్కడ ఉంది చూసి వెనకాల వెనకాలిబుల్ టు యూ అలాగా ఉంటాను ఓహో ఇంత థర్టీ ఇయర్స్ తర్వాత అండర్స్టాండింగ్ ఆ మాత్రం ఉంటుంది కదా కాదు సెట్స్లో సెట్స్లో కూడా ఎప్పుడైనా ఇక్కడ భారతి మెయిన్ రైట్ హ్యాండ్ భారతి సార్ సెట్ల కత్వారా ఇల్ల వెరీ రేర్లీ వెరీ కోపం వస్తుంది కానీ వెరీ రేర్లీ ఓకే దట్ అవతార్ అది కాదు భారతిగా ఉంటుంది మా ప్రొడక్షన్ డిజైనర్ గోపి గారు ఉన్నారు ఆయనకి తెలుసు దే ఆల్ గెట్ ఇట్ ఫ్రం హిమ్ అంతే సో ఖుష్బు గారు ఈ క్వశ్చన్ మీకు చాలా మంది ఈ పాటికే అడుగుంటారు బట్ మేబీ నేను తెలుగు ఆడియన్స్ కోసం మళ్ళీ అడుగుతున్నాను సుందర్ గారిలో రైటర్ డైరెక్టర్ యాక్టర్ కోర్స్ ప్రొడ్యూసర్ ఇలా రకరకాలు ఇంకా ఉన్నాయి బట్ ఈ ముగ్గురులో మీకు ఎవరు బాగా నచ్చుతారు సుందర్ పర్సన్ ద ఐ అ లైక్ బట్ ఎందుకంటే ఆయన డైరెక్ట్ చేసినప్పుడు లవ్ వచ్చింది సో ఐ లైక్ హిమ్ యాజ్ అ డైరెక్టర్ మోర్ అండ్ మోర్ పాజిటివ్ అవుతు డైరెక్టర్ యాక్టర్ ఇస్ బై ఇట్స్ ఇట్స్ బై చాయిస్ బీయింగ్ ఎ డైరెక్టర్ ఇస్ బై డిఫాల్ట్ బట్ యాక్టర్ ఇస్ బై చాయిస్ సో ఐ థింక్ ఆయన ఎప్పుడూ చెప్తారు యాక్టింగ్ అంటే దట్స్ ది పాకెట్ మనీ ఓకే ఇంతకీ ప్రొడ్యూసర్ గారు యాక్టర్ సుందర్ గారికి ఎంత రెమెండ్రేషన్ ఇచ్చారు ఇచ్చారా లేదా అసలు అస్సలు లేదు డైరెక్షన్కి ఇచ్చని అది చాలు అబ్బా ఎందుకంటే యాక్టింగ్కి ఆ డబ్బు నా పాకెట్లో వచ్చింది కదా సుందర్ గారు ఇవాళ మీరు లేరని ఫుల్ డామినేషన్ అండి ఇవాళ స్టేజ్ పైన ఆయనకు తెలుసు ఆయన ఉంటే కూడా ఒక ఒక కార్నర్ల గురించి ఉంటారు ఆయన అస్సలు మాట్లాడరు ఈ మ్యాన్ ఆఫ్ వెరీ ఫ్యూ బర్డ్స్ అండర్ఫుల్ అమేజింగ్ థ్యాంక్ యూ ఖుష్బు గారు మీరు బాగా గురించి చెప్పాలనుకున్నవి కూడా చెప్తే యా ఫస్ట్ సురేష్ గారికి నారంగారికి నేను థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా ఈ పిక్చర్ చూడు కాకుండా హీ దే సా ద ట్రేలర్ అండ్ ట్రేలర్ అండ్ ప్రమో కార్డ్స్ అని చూసి దే వర్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ దే హవ్ టేకెన్ ఇట్ టు రిలీజ్ ఇట్ ఇన్ ఆంధ్ర తెలంగాణ కంప్లీట్ ఇక్కడ తెలుగు సినిమాలో సో ఇద్దరికి చాలా థ్యాంక్స్ అండ్ సురేష్ బాబు గారికి స్పెషల్ థ్యాంక్స్ ఉండాలి సురేష్ ప్రొడక్షన్స్కి ఎందుకంటే నా సౌత్ జర్నీ స్టార్ట్ అయింది సురేష్ ప్రొడక్షన్ నుంచి సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సెంటిమెంటల్ అబౌట్ సురేష్ ప్రొడక్షన్ రామనాయుడు గారు సురేష్ బాబు గారు వెంకీ గారు అందరికీ సో దే నో దాట్ సో మై హ్యూజ్ థ్యాంక్స్ టు సురేష్ గారు అండ్ వన్ ఇన్ ద ప్రొడక్షన్ టీమ్ అండ్ అఫ్ కోర్స్ రామనాయుడు గారు చూస్తూనే ఉన్నారు సో థ్యాంక్ యూ టు హెమ్ అండ్ బాక్ ఈజ్ అ కంప్లీట్ ఎంటర్టైనర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చెప్పాలి ఎందుకంటే తమిళ్లో చెప్తారు ప్రతి డిస్ట్రిబ్యూటర్ ఇలాంటి అరణ్మనే ఫ్రాంచైజ్ రిలీజ్అప్ అయినప్పుడు ప్రతి డిస్ట్రిబ్యూటర్ ఏం చెప్తారంటే మళ్ళీ థియేటర్స్కి ఒక మల్లిపు వాసన ఉంది బికాజ్ విమెన్ కమ్ టు థియేటర్ అండ్ పిల్లలతో నేను చూశాను నైట్ టెన్ ఓ క్లాక్ షో అయితే కూడా అందరూ పిల్లలు చిన్న చిన్న పిల్లలు పట్టుకుని థియేటర్కి వస్తున్నారు ఫ్యామిలీస్ సో ఐ థింక్ వీ బ్రింగ్ ది ఫ్యామిలీ ఆడియన్స్ బ్యాక్ ఇన్ టు థియేటర్స్ కోవిడ్ తర్వాత సినిమాకి మళ్ళీ అందరూ వస్తారా లేదా థియేటర్స్ ఉంటుందా లేదా అని ఉన్నప్పుడు ఐ థింక్ పీపుల్ కమింగ్ బ్యాక్ టు ద థియేటర్ ఈజ్ అ గ్రేట్ థింగ్ ఫర్ సినిమా ఇండస్ట్రీ అండ్ బాక్ ఇస్ జస్ట్ Taking one step forward and bringing family, uh, families back into the theatre. So I think I must thank my director Sundar Garu, for giving us uh, yet another uh, super duper hit uh, bark and Andaru, Kowesala Garu because she has been part of a production for a very very long time. Ipudu Kadu, for a very long time she has been part of it, and uh, thank you for always being there supportive, anta support Thank you Rashi. థ్యాంక్ యూ ట్యామీ ద మోస్ట్ ఐ థింక్ మై హస్బెండ్ ఈజ్ వెరీ లేజీ ఆయనకి ఒక డైరెక్షన్ చేస్తున్నప్పుడు కంఫర్ట్ జోన్ డెఫినెట్గా ఉండాలి అండ్ ఐ థింక్ హీస్ ఫౌండ్స్ హెస్ కంఫర్ట్ జోన్ అండ్ రాషి అండ్ తమన్నా బికాస్ హీ సెస్ నో ప్రాబ్లమ్ ఆర్టిస్ట్ నేనేం చెప్తాను అది అర్థం చేసుకుని వాళ్ళు చేస్తారు సో ఐఎమ్ కంఫర్టబుల్ సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఏదైనా ఒక కొత్త డైరెక్షన్ అయితే కి ట్యామీ no i think rashi no i think ilaga you know he always goes for these two options so i think glad to have both of you on board with us and everyone in the team Vanilla kishur garu reddy garu and in tamil you have yogi babu vtv everyone so i think thank you so much uh, because a picture not one person is responsible for the success of a film

And soulful music. Background score is extremely important for Elanti Cinemaki. So he was very particular that we get Hip Hop Tamira. So we call him Adi. He's Adi to us. So thank you, Adi, for coming on board with us. And thank you, everyone associated with the film. Uh, this wouldn't have been possible for every team member from Avni Cinemax or Suresh Productions and Asian films here. So thank you once again. అమేజింగ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అయితే ప్రొడ్యూసర్ ఖుష్బు గారుగా మా ముందుకు వచ్చారు బట్ మళ్ళీ మళ్ళీ యాక్ట్రెస్ ఖుష్బు గారుగా కూడా రావాలి అని కోరుకుంటూ ఉన్నాము వెంకీ గారితో మీ కాంబినేషన్ ఎప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మాకు వస్తూ ఉంటాయి అనమాట లేదు సినిమా చేయడానికి నేను ఓపెన్గా ఉన్నాను కానీ క్యారెక్టర్స్ రావాలి అలాంటి మంచి క్యారెక్టర్స్ ఉంటే చాలా తక్కువ చేస్తున్నాను సినిమా నాకు పెళ్ళి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది కానీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో ఐ ఈవెన్ డన్ ట్వంటీ ఫైవ్ ఫిల్మ్స్ సో చాలా తక్కువ చేస్తున్నాను ఎందుకంటే ఒక సినిమా చేస్తే ఒక పొజిషన్కి వచ్చేసాం ఆ పొజిషన్ అలాగే ఉండాలంటే ఆ రెస్పెక్ట్ ఉండాలంటే అలాంటి సినిమా చేయాలి సో ఎందుకంటే తమిళలో దేశే పత్తల పదును ఎరుక అండ్ డోంట్ బి ది ఇలెవెంత్ మ్యాన్ ఇన్ ద క్రౌడ్ ఆఫ్ టెన్ సో ఐ థింక్ ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ దట్ ఇఫ్ ఐ డూ అ ఫిల్మ్ ఇట్ హ్యాస్ టు బీ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ ఇట్ హాస్ టు బీ అ యునో very వెరీ వెల్ మేడ్ ఫిల్మ్ ద సెటప్ చాలా బాగా ఉండాలి And of course, uh, it's brilliant to see newcomers, new generation, the, the gen next uh, cinema makers, and the brilliant ka cinema So I think I would love to do something which is again suits me, suits my age, suits my character, where I think that okay, I'll be doing. I'll, it'll be nice for me to do it. I'm open to films, but again, it has to suit me. I have to be very comfortable doing that. అమేజింగ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ లెట్ మీ రిమైండ్ యూ మీరు ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతున్నారు కానీ ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది మ్యామ్ ఏజీఈ అని ఏజ్ అని అంటారనమాట దాన్ని సో సో యాక్చువల్లీ మీరు ఆ పదం మర్చిపోయారని మాకు అర్థమైంది అయ్యయ్యో నా పిల్లలు ఇక్కడ లేదు లేదంటే ఇక్కడ అంత గట్టిగా మాట్లాడతాను కదా ఇంటికి వెళ్ళిన తర్వాత ఐఎమ్ ద మౌస్ బయట ఉన్నప్పుడు ఐఎమ్ ద టైగ్రెస్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఐఎమ్ ద ర్యాట్ వెళ్ళిలే పులి వీటిలో వెళ్ళి సో దాట్ ఇస్ మై పొజిషన్ కామన్ సో ఇంట్లో మీరు ఇప్పుడు ఏజ్ చెప్పారు కదా అది పిల్లలు ఉంటే అది ఇంట్లో మీమ్స్ అంతా ఇంట్లో స్టార్ట్ అవుతుంది సెపరేట్ ఫ్యామిలీ గ్రూప్ ఉంది కదా దాంట్లో స్టార్ట్ అవుతుంది ఐ థింక్ ఇట్స్ గ్రేట్ యాస్ యూ హ్యావ్ టు ఏజ్ గ్రేస్ఫుల్లీ Accept where you are, and uh, only un until unless you don't accept the realities of life, you cannot age gracefully. That's it. You are an inspiration in many ways, and Ee uh, Visham Thank you. So thank you so much. Looking forward to see you in many many movies, many roles. In fact, thank you, thank you so much, Kushboo ma'am. And uh, before you leave the stage, we want you to launch the Telugu trailer. I mean, the Bach trailer yes. for Telugu audience. Yes. Yeah.